35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవమైన సొంతం మచ్చలేని స్వచ్ఛమైన రాజకీయాలకు పెట్టింది పేరాయన. ఎప్పుడూ ప్రశాంత వదనంతో నిండుగా కనిపించే రూపం ఆయన సొంతం. నిత్యం ప్రజలతో మమేకమై వారి సమస్యలపై దృష్టి సారించి తగు పరిష్కారం చూపే వరకు నిద్రపోని ఆదర్శవంతమైన దమ్మున్న లీడర్. సన్నిహితులు, పార్టీ కార్యకర్తలు, నమ్ముకున్న ప్రజలు ఆయన్ను ఆప్యాయంగా, ఆత్మీయంగా పిలిచే పేరు దయన్న. గౌరవనీయులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్రావు గారు వరంగల్ ఎల్బీ కాలేజీలో ఇంటర్ చదివి ఆయన తండ్రి గారైన జగన్నాథరావు గారి స్ఫూర్తితో సన్నిహిత బంధువైన యతి రాజారావు గారి రాజకీయ వారసునిగా అడుగుపెట్టారు. టీడీపీ నుండి 5 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా గెలిచి నమ్ముకున్న అభిమాన జన సమూహానికి ఎన్నో ఉన్నత పదవులు అలంకరించి అమూల్య సేవలు అందించారు దయన్న. తన తండ్రి జగన్నాథరావు గారి పేరిట ఫౌండేషన్ స్థాపించి పేద పిల్లల భవిష్యత్తుకై, వారి ఆరోగ్య సంరక్షణకై వైద్య సేవ కార్యక్రమాలు నిర్వహించి ఆనాటి కాంగ్రెస్ నేత వైఎస్ఆర్ చేత మెప్పు పొందిన నేత మన ఎర్రబెల్లి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం దయాకర్ రావు గారు టీడీపీ వదిలి టీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం దయాకర్ రావు గారు తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, షేక్ బందగి, చాకలి ఐరమ్మ పోరాడి ప్రాణాలొడ్డిన పాలకుర్తి గడ్డనే తన అడ్డాగా ఎంచుకున్న దిశాలి. 275,000 మంది ఓటర్లు, 115 గ్రామ పంచాయతీలు, 150 లంబాడీ గిరిజన తండాలున్న పాలకుర్తి సెగ్మెంట్ పూర్తి వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఈ ప్రాంతానికి తన శాయశక్తులా ప్రయత్నించి అభివృద్ధి చేశానని, ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని, ప్రజాసేవ కోసమే నేను మరోసారి ఎన్నికల బరిలో నిలిచానని, పదవుల కోసం కాదంటూ ఎన్నికల ప్రచారంలో అందరినీ కలుపుకపోతూ ప్రత్యర్థుల వ్యూహాలు కనిపెట్టే పనిలో పడ్డారా సీనియర్ నేత.